హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా జూలై నెలలో వచ్చినటువంటి పాలిటీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నేర్చేసుకుందాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే అండి, మీకు ఎలక్టోరల్ బాండ్స్ గురించి మనకి న్యూస్లో వచ్చిందండి. మామూలుగా ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఏమిటి, సో వాటి గురించి తెలుసుకుందామా? సో ఎలక్టోరల్ బాండ్స్ యొక్క హిస్టరీ కనుక చూసినట్టయితే అండి, 2017లో ఫినాన్స్ యాక్ట్ ప్రకారం ఏంటండి, ఫినాన్స్ యాక్ట్ ద్వారా ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ని పార్టీల యొక్క ఏంటండి, మనకు నేషనల్ పార్టీస్ కానివ్వండి, స్టేట్ పార్టీస్ కానివ్వండి, సింపుల్గా చెప్పాలంటే పొలిటికల్ పార్టీస్ యొక్క ఫండింగ్లో ట్రాన్స్పరెన్సీ విధానం ఏంటండి, ట్రాన్స్పరెన్సీ విధానం వచ్చేందుకు గాను ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్స్ సింపుల్గా చెప్పాలంటే ఇది 1000 నుంచి మల్టిపుల్స్ ఆఫ్ 1000 రూపీస్లో ఉంటుందండి. అంటే ఒక 1000 రూపాయల నుంచి మొదలుకొని 10,000 రూపాయలు, అలానే 1,00,000 రూపాయలు, 1 lakh, 10 lakh, 1 crore, 10 crores, అలా మ్యాక్సిమం లిమిట్ అంటూ ఏది ఉండదండి. మినిమం మాత్రం 1000 రూపీస్ మినిమం లిమిట్ అండి. అంటే ఈ బాండ్స్ని మీరు కొనుగోలు చేసుకోవచ్చు అన్నమాట, మీ యొక్క కేవైసీ నామ్స్ ఇచ్చేసి. 20,000 వరకు బాండ్లు తీసుకుంటే మాత్రం మీరు మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. 20,000కు పైబడినటువంటి బాండ్స్ తీసుకున్నప్పుడు మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్, మీ యొక్క కస్టమర్ సర్వీస్ సంబంధించిన అన్ని వివరాలు మీరు ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈ వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతారండి, అంటే ఎవరికీ చెప్పరన్నమాట. ఓకే, ఎవరికీ చెప్పరు. అలానే ఈ బాండ్ పైన మీ పేరు లాంటివి ఏవి కూడా ముద్రింపబడవు. కేవలం మీరు ఈ యొక్క ఎలక్టోరల్ బాండ్ని డెసిగ్నేటెడ్ బ్యాంక్ ద్వారా, ఎక్కడి నుంచి అండి, డెసిగ్నేటెడ్ బ్యాంక్. ఈ డెసిగ్నేటెడ్ బ్యాంక్ అంటే ఏంటంటే అండి, కేంద్ర ప్రభుత్వం వారు ఒక బ్యాంకుకి హక్కునిస్తారనమాట, ఈ బ్యాంక్ దగ్గర నుంచే మీరు ఈ బాండ్లు కొనుగోలు చేయవచ్చు అని. అలాంటి డెసిగ్నేటెడ్ బ్యాంక్ ప్రస్తుతం ఏది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆ అర్హతని ఇచ్చారండి, ఆ అర్హతని కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చారు. ఓకే, అయితే మనం ఈ బాండ్ని ఎస్బీఐ దగ్గర నుంచి కొనుగోలు చేసి సంబంధిత పార్టీ వారికి అందజేసినప్పుడు ఆ పార్టీ వారు వెళ్ళి ఆ పార్టీ వారు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అకౌంట్లో మాత్రమే, ఏ అకౌంట్ పడితే ఆ అకౌంట్ కాదండి, రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అకౌంట్లో మాత్రమే ఈ యొక్క బాండ్ని డిపాజిట్ చేయవచ్చు. ఈ యొక్క బాండ్ యొక్క వ్యాలిడిటీ ఇంతకుముందు 15 రోజుల వరకు ఉండేదండి, ప్రస్తుతం 10 రోజుల వరకు మాత్రమే చేశారని చెప్పడం జరిగింది. అంటే 10 రోజుల్లోపు ఈ బాండ్ పార్టీ ఆఫీస్కి చేరుకోవాలి, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఈ యొక్క డెసిగ్నేటెడ్ బ్యాంక్ అకౌంట్లోకి వేసేయాలండి. 10 రోజులు దాటినట్టయితే అది బాండ్ వచ్చేసి ల్యాప్స్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే సంవత్సరంలో 4 సార్లు ఈ బాండ్లు అనేటివి కొనుగోలు చేయవచ్చు అండి. ఒకటి వచ్చేసి జాన్ నెలలో, ఓకే, క్వార్టర్లీ వస్తుందన్నమాట, ప్రతి 3 నెలలకు ఒకసారి, జాన్, ఏప్రిల్, ఓకే. ఆ తర్వాత మీకు అక్టోబర్లో కూడా ఒకసారి వస్తుందన్నమాట. ఓకే, జాన్, ఏప్రిల్, ఆ తర్వాత ఆగస్ట్, హోప్ఫుల్లీ ఆగస్ట్లో వస్తుంది ఇంకొకటి. ఈ విధంగా 3 నెలలకు ఒకసారి మీరు బాండ్ని కొనుగోలు చేయవచ్చు. ఈ బాండ్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేయొచ్చు అంటే ఎస్బీఐ దగ్గర నుంచి కొనుగోలు చేయొచ్చు అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, దేనికోసం అంటే ఎలక్టోరల్ ట్రాన్స్పరెన్సీ కోసం. కానీ కొంతమంది కాంట్రవర్సీ ఏం చెప్తారు అంటే, అసలు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బ్లాక్ మనీని కూడా వైట్ మనీగా కన్వర్ట్ చేసుకుంటారు చాలామంది, ఎందుకంటే దీంట్లో వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, 20,000 వరకు అలా ఉండొచ్చు. అలానే గవర్నమెంట్ చేతిలోనే పూర్తి పవర్ ఉంటుంది కాబట్టి ఆ రోజున్న గవర్నమెంట్ ఎస్బీఐని బెదిరించో బుజ్జగించో ఏదో విధంగా ఈ ఇన్ఫర్మేషన్ని లాక్కొని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీ వారు ఒకవేళ ఆయా పార్టీలకు కనుక ఫండింగ్ ఇవ్వకపోతే వాళ్ళని బెదిరించే అవకాశము ఉంటుంది. సో అలా కొంత కాంట్రవర్సీ ఉందండి. సో దానికి సంబంధించిన విషయాలు నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను. చెప్పాను కదా మీకు 3 మంత్స్కి ఒకసారి జనవరి, ఏప్రిల్, జూలై మరియు అక్టోబర్ నెలల్లో వస్తుంది. జనవరి, ఏప్రిల్, జూలై మరియు అక్టోబర్ నెలలో వస్తుందండి. 3 నెలలకు ఒకసారి, 15 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇవి డెసిగ్నేటెడ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్, ఓన్లీ రిజిస్ట్రేషన్ అయినటువంటి పొలిటికల్ పార్టీలు మాత్రమే ఈ యొక్క బాండ్స్లకు ఎలిజిబుల్ అవుతారండి. అంటే రిజిస్టర్డ్ అయిన వాళ్ళు, అంటే వాళ్ళకంటూ కొంత ఓటు శాతం కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. పర్చేస్ బై ఎనీ సిటిజన్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 డేస్, 3 నెలలకు ఒకసారి 10 డేస్కి మాత్రమే అమ్ముతారు, ఆ తర్వాత అమ్మరండి. అది కూడా ఎప్పుడు అమ్ముతున్నాం అనేది సెంట్రల్ గవర్నమెంట్ వారి యొక్క నిర్ణయం అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. పాలిటిక్ వచ్చేసరికి ఆపరేషన్ నార్కోస్ అనేది న్యూస్ లో నిలిచిందండి. మరి ఆపరేషన్ నార్కోస్ ఎవరు కండక్ట్ చేశారంటే ఆపరేషన్ నార్కోస్ ని కండక్ట్ చేసింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు సంబంధిత డిపార్ట్మెంట్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశాయండి. కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా రైల్వే ట్రాక్స్ ని లేదా రైల్వే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని నార్కోటిక్ డ్రగ్స్ ని స్మగ్లింగ్ చేయకుండా అరికట్టేందుకు గాను తీసుకున్నటువంటి ఆపరేషనే ఆపరేషన్ నార్కోస్. దేన్నండి మనం రైల్వేస్ ద్వారా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోమెట్రిక్ సబ్స్టెన్స్ అనేటివి మనకి ట్రాన్స్పోర్ట్ కాకూడదు అన్న చేసినటువంటి ఆపరేషనే ఆపరేషన్ నార్కోస్. ఎవరు చేశారు అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. దీంట్లో మనకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు మరియు మిగతా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వారు అలానే రాష్ట్రాలకు చెందినటువంటి పోలీస్ వారు కూడా భాగం పంచుకున్నారు. అలానే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు కండక్ట్ చేసేటటువంటి వివిధ ఆపరేషన్స్ కనుక మీరు నోట్ చేసుకున్నట్టయితే లాస్ట్ మంత్లో ఒక ఆపరేషన్ చెప్పాను. అలా కొన్ని ఆపరేషన్ చూసుకున్నట్టయితే ఆపరేషన్ ఆహత్, ఆపరేషన్ మేరీ సహెలీ మహిళా రక్షణ కొరకు, ఆపరేషన్ యాత్రి సురక్ష యాత్రుల యొక్క సురక్షితంగా వాళ్ళని ఉంచేందుకు గాను ఆపరేషన్స్, ఆపరేషన్ నయే ఫరిస్తా, ఇవన్నీ కూడా రైల్వే ప్రొటెక్షన్ వారు చేసినటువంటి ఆపరేషన్సే అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఏక్నాథ్ షిండే గారు మహారాష్ట్ర సీఎంగా వారు ప్రమాణ స్వీకారం చేశారండి. సో ఇక్కడ మీరు ఏక్నాథ్ షిండే గారి కంటే కూడా ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ లేదా ఇంపార్టెంట్ ఇష్యూ గురించి నేర్చుకోవాలండి. అదేంటి అంటే యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా దీని గురించి నేర్చుకోవాలి. ఎప్పుడైనా కూడా ఇలా ఒక పార్టీ స్ప్లిట్ అయిందా లేకుంటే మెర్జ్ అయిందా అన్న పదాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఓకే యాంటీ డిఫెక్షన్ లా అంటే ఏమిటి? ఈ యాంటీ డిఫెక్షన్ లా నుండి 1985లో రాజీవ్ గాంధీ గారి హయాంలో దీన్ని ప్రవేశపెట్టాం విత్ ఎఫెక్ట్ ఆఫ్ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 52వ రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా మనము 1985లో యాంటీ డిఫెక్షన్ లాని తీసుకొచ్చాం. దీన్ని 10th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో పెట్టుకున్నాం. దేంట్లో అండి 10th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో పెట్టుకున్నాం అన్నమాట. ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుందంటే అండి ఎవరైనా ఇక్కడ 4 వివిధ కేటగిరీ వాళ్ళు ఉంటారండి. ఫస్ట్, మీరు ఒక పార్టీ టికెట్ పైన ఎన్నుకోబడి వేరే పార్టీకి కనుక ట్రాన్స్ఫర్ అయిపోతే అక్కడ మీ యొక్క ఎమ్మెల్యే పదవో ఎంపీ పదవో అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఏమవుతుందండి, ఒక పార్టీ సింబల్ పైన ఎన్నుకోబడి వేరే పార్టీకి మీరు తరలి వెళ్ళిపోతే మీ యొక్క ఎమ్మెల్యే సభ్యత్వం లేదా ఎంపీ సభ్యత్వం అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఒకటి. నెక్స్ట్, మీరు నామినేటెడ్ మెంబర్ అయినప్పుడు ముఖ్యంగా రాజ్యసభలో, పూర్వము లోక్సభలో కూడా, అలానే స్టేట్ అసెంబ్లీలో కూడా ఆంగ్లో ఇండియన్స్కి మనకి నామినేటెడ్ పోస్టులు ఉండేవి. ప్రస్తుతం ఆంగ్లో ఇండియన్స్కి సంబంధించిన నామినేటెడ్ పోస్టులని రద్దు చేశారండి. కానీ కేవలం ఇప్పుడు రాజ్యసభలో ఉంది. అలాంటి నామినేటెడ్ మెంబర్ ఎవరైనా 6 నెలల తర్వాత, 6 months తర్వాత, ఆఫ్టర్ 6 months, ముఖ్యంగా ఆఫ్టర్ 6 months తర్వాత వారు ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే వారి యొక్క సభ్యత్వం అనేది రద్దు చేయబడుతుంది. 6 నెలల లోపు వాళ్ళు ఏదైనా పార్టీలో జాయిన్ కావచ్చు, కానీ 6 నెలల తర్వాత అయితే వాళ్ళకి హక్కు ఉండదు. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి, మీరు మీ యొక్క పార్టీలో ఎంత పర్సెంట్ వ్యక్తులు ఇతర పార్టీకి తరలిపోతే దాన్ని మర్జర్ ఆఫ్ పార్టీ అంటారో కూడా చెప్తుంది. ఏమంటామండి? మర్జర్. ముఖ్యంగా ఈ 52వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు మీ యొక్క పార్టీలో 1/3 వ్యక్తులు కనుక వేరే పార్టీకి తరలి వెళ్ళిపోతే వారిపైన వారి యొక్క సభ్యత్వం అనేది రద్దు కాదు అని చెప్తుంది. ఎంత అండి? 1/3 తరలిపోతే వారి సభ్యత్వం రద్దు కాదు. అంటే ఆ పార్టీ వేరే పార్టీలో విలీనమైనట్టుగా లెక్కిస్తారనమాట. దాన్ని మెర్జర్ అంటాము లేదా స్ప్లిట్ అనేవారు అప్పట్లో. కానీ దీన్ని 91వ రాజ్యాంగ సవరణ ద్వారా, 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా, 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003 ద్వారా ఈ యొక్క 1/3 ఉన్నటువంటి సంఖ్యని 2/3కు మార్చడం జరిగింది. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి 300 మంది పార్టీ మెంబర్స్ ఉంటే దాంట్లో 200 మంది పార్టీ మెంబర్లు వేరే పార్టీలో కలిసినప్పుడు అది మర్జర్గా భావిస్తారు. అంటే ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనం అయిపోయిందిగా భావిస్తామన్నమాట. అలా విలీనమైనప్పుడు ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎవరైతే విలీనంలోకి వెళ్ళారో లేదా విలీనం కాకుండా బయట ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా వారి యొక్క పోస్టులని కోల్పోరు అన్నమాట. అంటే వారి పదవులు వారి దగ్గరే ఉంటాయి. ఓకే, సో దానికి సంబంధించిన విషయం. అలానే నాలుగోది ఏంటంటే అండి ఇండిపెండెంట్ క్యాండిడేట్లు. నేను ఇండిపెండెంట్గా గెలిచి అంటే ఏ పార్టీ తరపున కూడా నేను గెలవకుండా ఏదైనా పార్టీలో చేరినప్పుడు కూడా నా యొక్క ఎమ్మెల్యే పదవి అనేది రద్దు అవుతుందన్నమాట. ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఇండిపెండెంట్ జాయినింగ్ ఏ పొలిటికల్ పార్టీ, జాయినింగ్ పొలిటికల్ పార్టీ, ఇలా ఇండిపెండెంట్ మెంబర్ కూడా జాయిన్ అయినప్పుడు వారి యొక్క సీట్ అనేది రద్దయిపోతుంది. ఓకే, మరి ఇక్కడ మీరు అడగొచ్చు సార్ రద్దయిపోతుంది రద్దయిపోతుంది అంటున్నారు, మరి ఆ రద్దును ఎవరు చేస్తారు, ఎవరికి ఆ హక్కు కలిగింది, ఎవరికి ఆ రైట్ ఉంటుందంటే ఈ యొక్క చట్టాన్ని వాళ్ళు ఎవరు అప్లై చేస్తారు అంటే ఇద్దరు వ్యక్తులకు ఇచ్చారండి ఆ పవర్ టు టేక్ ఓవర్ ద పవర్ టు రిమూవ్ ఎ పర్సన్ ఫ్రమ్ హిస్ ఆఫీస్. వాళ్ళు ఎవరెవరు అంటే లోక్సభ కేసులో అయితే స్పీకర్, రాష్ట్ర అసెంబ్లీలో కూడా స్పీకర్. ఎవరండి? స్పీకర్ గారికో లేదా చైర్మన్ గారికి ఈ పదవి ఉంటుందండి. చైర్మన్ వీరిద్దరి డిసిషన్ అనేది తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరి డిసిషన్ ఫైనల్ అయినప్పటికీ దీన్ని మీరు కోర్టులో వెళ్ళేసి ఛాలెంజ్ చేయవచ్చు అనమాట. ఈ రెండు కూడా దాని అర్థం ఏంటండి, జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ పాసిబుల్, రివ్యూ అనేది పాసిబుల్ అనమాట. మీరు కోర్టుకి వెళ్ళేసి లేదు నేను అసలు తప్పే కాదు, వీళ్ళు ఏదో తప్పు నిర్ణయం తీసుకున్నారని కోర్టులో క్వశ్చన్ చేయవచ్చు అనమాట. సో ఫైనల్ అథారిటీ ఎవరండి? స్పీకర్ గారు, చైర్మన్ గారు మీరు అర్హులా అనర్హులా అనేది నిర్ణయిస్తారనమాట. అయితే ఇందులో ఒక నెగిటివ్ పాయింట్ ఉందండి పూర్తిలాలో, అదేంటంటే అండి స్పీకర్ గారు ఎన్ని రోజుల వ్యవధిలో ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలని ఎక్కడా కూడా ఆ బిల్లు మెన్షన్ చేయలేదు, రాజ్యాంగంలో కూడా లేదు. అంటే ఇప్పుడు నేను ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా సింపుల్గా చెప్పాలంటే నేను అపోజిషన్ పార్టీలో నుంచి రూలింగ్ పార్టీకి వచ్చేయచ్చు. ప్రతి రాష్ట్రంలో రూలింగ్ పార్టీ వ్యక్తే స్పీకర్గా ఉంటారు. ఇప్పుడు స్పీకర్ గారు ఒక 6 నెలల పాటు నా యొక్క నిర్ణయాన్ని తీసుకోలేదు, నా గురించి నేను ఒకవేళ దూకిన తర్వాత ఆపోజిషన్ పార్టీ నుంచి రూలింగ్ పార్టీకి వారు నిర్ణయం తీసుకోకపోతే ఎవ్వరూ కూడా క్వశ్చన్ చేయలేరు. ఈవెన్ సుప్రీంకోర్టు కెనాట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేయలేదండి. సుప్రీంకోర్టు ఎప్పుడు క్వశ్చన్ చేయగలుగుతుందంటే ఎప్పుడైతే స్పీకర్ గారు వారి నిర్ణయాన్ని చెప్తారో అప్పుడే సుప్రీంకోర్టు వస్తుంది తప్ప స్పీకర్ గారు నిర్ణయం ఇచ్చే ముందు వరకు కూడా సుప్రీంకోర్టు మనం ఏమీ చెప్పలేదన్నమాట. సో ఈ విషయాలన్నీ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ యాంటీ డిఫెక్షన్ లా. ఎందుకంటే అండి ఏకనాథ్ షిందే గారు మనకు వారి పార్టీ నుంచి సపరేట్ అయిపోయి వారి ఒక డిఫరెంట్ గ్రూప్ అని చెప్పేసి రావడం జరిగింది. సో దానిపైన సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది. అసలు ఆ పార్టీ అనేది స్ప్లిట్ అయిందా, మరి ఆ పార్టీ గుర్తు ఎవరికి వెళ్తుంది అన్న విషయం పైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. కాబట్టి యాంటీ డిఫెక్షన్ లా గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే అండి స్టేట్ ర్యాంకింగ్ ఇండెక్స్ ఫర్ నేషనల్ ఫుడ్ సేఫ్టీ యాక్ట్. ఏంటండి, మొట్టమొదటిసారిగా భారతదేశంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి రాష్ట్రాలకి ర్యాంక్స్ ఇచ్చారండి. ఈ ర్యాంక్స్ ఇచ్చినటువంటి మినిస్ట్రీ పేరు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వారు ఈ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. దేనికి? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013లో ఇది యాక్ట్గా మారిందనమాట. అంటే ఇంతకుముందండి ప్రజలకి ఫుడ్ సబ్సిడీలో సప్లై చేయాలనేది ఎక్కడా కూడా రూల్ కాదన్నమాట. కానీ వారి యొక్క రైట్గా దాన్ని మార్చినటువంటి ఒక గొప్ప యాక్టే ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే అండి సబ్సిడీ పద్ధతిలో ఎవరైతే రూరల్ ఏరియాస్లో అయితే దాదాపుగా మీరు ఎంత శాతం మందికి ఇవ్వాలండి? అర్బన్ అయితే 50%, అర్బన్ రూరల్ అయితే 75% ఆఫ్ ద పాపులేషన్కి మనం సబ్సిడీ రేటుల్లో వీట్, రైస్ లేదా మీరు మిల్లెట్స్ని కూడా సప్లై చేయవచ్చు అనమాట. ఏంటంటే వీట్, రైస్ అండ్ కోర్స్ గ్రెయిన్ వీటి యొక్క సబ్సిడీ ఎంతవరకు ఇస్తారంటే మనకి రైస్ 3 రూపాయల కిలోకి ఇస్తారు, వీటిని 2 రూపాయల కిలో, కోర్స్ గ్రెయిన్స్ అయితే 1 రూపాయి కేజీకి ఇచ్చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ రేట్లను కూడా ఫిక్స్ చేశారు. అంటే పూర్తి భారతదేశపు పాపులేషన్లో దాదాపు 67% మంది వ్యక్తులకి ఈ యొక్క సబ్సిడైజ్డ్ ఫుడ్ను అందించేందుకు తీసుకొచ్చినటువంటి యాక్టే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. మనందరం చూస్తున్నాం కదా రేషన్ కార్డులు అని చెప్పేసి. ముఖ్యంగా రేషన్ కార్డు వ్యవస్థ వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఉండేదండి. కానీ ఆల్ ఇండియా పద్ధతిలో ఇలా బీదవారికి మనం సబ్సిడీలో ఫుడ్ సప్లై చేయాలనే ఆలోచన అంత్యోదయ యోజన 2000 సంవత్సరంలో అన్నదాత అంత్యోదయ యోజన అనే యోజన కింద మనం సప్లై చేసాం. కానీ ఇది కొంతమందికే రెస్ట్రిక్ట్ అయిపోయిందండి, చాలా కొంతమందికే. కానీ చాలా వరకు ఇంకా ఆకలితో ఉన్నారని చెప్పేసి ఈ యాక్ట్ తీసుకొచ్చాం. ఈ యాక్ట్లో ఇంకొక స్పెషాలిటీ ఉందండి, అది కూడా తెలుసుకోవాలి మీరు. ఈ యాక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అండి, ఒకవేళ ప్రభుత్వం కనుక మీకు నిర్ణీత సమయంలో ఈ యొక్క ఫుడ్ని కనుక సబ్సిడీ రేట్లో మీకు ఇవ్వలేక పోయినప్పుడు మార్కెట్ రేట్లో ఉన్నటువంటి అదే క్వాంటిటీ ఆఫ్ ఫుడ్కి డబ్బు జమా కట్టి మీకు ఇవ్వాల్సిందే. అంటే ఈ యొక్క ఫుడ్ని కనుక దాదాపు ఒక్కో పర్సన్కి 5 కేజీలు ఇవ్వాలండి, 1 పర్సన్కి 5 కేజీస్ ఆఫ్ వీట్ ఇవ్వాలన్నమాట ఖచ్చితంగా. ఒకవేళ ఇవ్వలేకపోయిన సమయంలో వారు మీకు డబ్బులు ఇవ్వాల్సిందే, ప్రభుత్వం మీకు మనీ ఇవ్వాలి బయట కొనుగోలు చేసేందుకు. ఓకే, వెరీ ఇంపార్టెంట్, డబ్బులు ఇచ్చేయాలి. అలానే గర్భిణీ స్త్రీలకు కూడా సహాయత ఇచ్చేందుకు గాను ఈ స్కీమ్లో ఇంపార్టెంట్ పెట్టారు. ఏంటంటే గర్భిణీ స్త్రీలకి వారు గర్భం దాల్చిన సమయంలో దాదాపు 6,000 రూపాయల వరకు కూడా అవసరమైనటువంటి ముఖ్యమైన నిత్యావసర వస్తువులు, వారికి డైట్కి సంబంధించినటువంటి ఐరన్కి సంబంధించినటువంటి పల్సెస్కి కానివ్వండి, మిల్క్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, ఈ 6,000 రూపాయల వరకు వారికి ఖర్చు చేయాలని చెప్పేసి ఈ యొక్క నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది చెప్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. ఇదే యాక్ట్ని రాష్ట్రాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అంటే, వారు డెలివరీ ఏ విధంగా చేస్తున్నారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా, ఆన్లైన్ పద్ధతి ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నారా, ఇలా ర్యాంక్ చేసినప్పుడు వివిధ రాష్ట్రాలు వివిధ మార్క్స్ పొందాయండి. ఆ మార్క్స్ ద్వారా మనం రాష్ట్రాలకు ర్యాంక్ ఇచ్చామన్నమాట. టాప్ పొజిషన్లో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటే అది ఒడిస్సా రాష్ట్రం. ఓకే, సెకండ్ పొజిషన్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, థర్డ్ పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ నిలిచిందండి. ఇంటింటికి రేషన్ తీసుకొచ్చే పథకం ద్వారా దాని ర్యాంక్ ఎంతగానో ఇంప్రూవ్ అయింది. అలానే మన తెలంగాణ రాష్ట్రం వచ్చేసి 12వ పొజిషన్లో నిలిచింది. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కనుక తీసుకుంటే, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అంటే ఈశాన్య రాష్ట్రాలు మరియు హిమాలయ రాష్ట్రాలలో తీసుకుంటే టాప్ పొజిషన్లో నిలిచినటువంటి రాష్ట్రం మీకు మిజోరాం, త్రిపుర రాష్ట్రం అండి. టాప్ పొజిషన్లో త్రిపుర రాష్ట్రం, సెకండ్ పొజిషన్లో హిమాచల్, థర్డ్ పొజిషన్లో సిక్కిం రాష్ట్రాలు నిలిచాయి. వరస్ట్ పొజిషన్ అంటే లాస్ట్ పొజిషన్లో నిలిచినటువంటి రాష్ట్రాల పేర్లు ఏంటివంటే, ఒకటి వచ్చేసి హర్యానా అండి. హర్యానా వచ్చేసి మీకు 17వ పొజిషన్లో నిలిచాయి, ఢిల్లీ 18వ పొజిషన్లో, అదే కాకుండా గోవా వచ్చేసి 20వ పొజిషన్లో దాదాపు లాస్ట్ ర్యాంక్లో నిలిచాయి. ఛత్తీస్గఢ్ కూడా 19వ పొజిషన్లో ఉందండి, లాస్ట్ నుంచి 2వ ర్యాంక్లో ఉందన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ పైన మనం ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ అన్నమాట. సో సంబంధిత ర్యాంకింగ్స్ పిక్చర్స్ నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. సో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్ వారు ఇచ్చారని చెప్పాను కదా, దాని వివరాలు. అలానే 3 పిల్లర్స్ ఏ బేసిస్ పైన మనం ఈ ర్యాంక్స్ ఇచ్చామా అంటే, ఇది ఎంతమందిని కవర్ చేస్తుంది అంటే ఆ రాష్ట్రం వారు ఎంత జనాభా శాతానికి ఈ యొక్క యాక్ట్ని ఇస్తున్నారు, టార్గెటెడ్ పర్సన్స్ ఎవరు, ఈ యొక్క పద్ధతి ద్వారా మీరు న్యూట్రిషన్ క్వాంటిటీ ఎంతవరకు ఇస్తున్నారు. ఓకే, అలానే డెలివరీ ప్లాట్ఫామ్ ఏంటి, ఎలా డెలివరీ చేస్తున్నారు, ఇంటింటికి మీరే వెళ్ళి డెలివరీ చేస్తున్నారా లేకుంటే వారే ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వచ్చి కొనుగోలు చేసుకొని పోతున్నారా అనేది దానిపైన అంశాలపైన మనం ర్యాంక్ చేశాం. ఆల్రెడీ మీకు ర్యాంకింగ్స్ చెప్పాను కదండి. స్పెషల్ కేటగిరీ స్టేట్లో టాప్ ఎవరండి చూడండి, ఇక్కడ చేస్తాను మీకు. స్పెషల్ కేటగిరీలో త్రిపుర ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ హిమాచల్, థర్డ్ ర్యాంక్ సిక్కిం. అలానే మనం ఓవరాల్ ఇండియాలో చూస్తే ఫస్ట్ ర్యాంక్ ఒడిస్సా, సెకండ్ ర్యాంక్ ఉత్తరప్రదేశ్, థర్డ్ ర్యాంక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, వర్స్ట్ పొజిషన్లో గోవా రాష్ట్రం ఉందన్న విషయం కూడా మనం ఇక్కడ చెప్పాము. ఓకే, సో దాన్నే నేను మళ్ళీ మీకు ఇక్కడ వర్డ్స్ రూపంలో ఇచ్చానండి. ఓకే, ఈరోజు భారతదేశం మొత్తం కూడా వన్ రేషన్ కార్డ్, వన్ నేషన్ వన్ రేషన్ అనే విధానం అమల్లో ఉందండి. అంటే మీరు ఏ దేశం వారైనా కానీ, దేశంలో ఏ రాష్ట్రం వారైనా కానివ్వండి, ఇతర రాష్ట్రాలకు మీరు పనిపైన మైగ్రేషన్ వెళ్ళినప్పుడు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు వెళ్ళి మీరు మీకు సంబంధించినటువంటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద మీకు ఇచ్చేటటువంటి తిను పదార్థాలను మీరు తెచ్చుకోవచ్చు. అంటే 5 కేజీల ఉచిత బియ్యాన్ని, అంటే సబ్సిడైజ్ బియ్యాన్ని మీరు తెచ్చుకోవచ్చు అన్నమాట. ఓకే సో వెరీ ఇంపార్టెంట్ మొట్టమొదటిసారిగా చేసినటువంటి సర్వే స్టేట్ ర్యాంకింగ్ ఇండెక్స్ ఆఫ్ ఎన్ఎఫ్ఎస్ఏ ఫస్ట్ ర్యాంక్ స్టేట్ ఏది అని అడుగుతారు ఖచ్చితంగా ఒడిశా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి 3 తెలంగాణ వారు 12వ ర్యాంక్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి ఇటీవల కాలంలో రాజ్యసభకి నలుగురు వ్యక్తుల్ని నామినేట్ చేయడం జరిగిందండి వారి ప్రమాణ స్వీకారం కూడా పూర్తయిందండి నేను ఈ క్లాస్ చెప్పే సమయానికి మరి నామినేటెడ్ మెంబర్స్ యొక్క పద్ధతి గురించి తెలుసుకోవాలి కదా మనం ముందుగా ఆ నలుగురు నామినేటెడ్ మెంబర్స్ ఎవరో తెలుసుకుందాం ఎవరెవరండి పిటి ఉషా గారు స్పోర్ట్స్ విభాగం దీన్ని ఆర్ట్ విభాగం అని కూడా అనొచ్చు ఇలయ రాజా గారు సినిమాటోగ్రఫీ సినిమా అండ్ ఆర్ట్ మనకి విజేంద్ర ప్రసాద్ గారు గొప్ప డైరెక్టర్ గారు రాజమౌళి గారి తండ్రి అలానే వీరేంద్ర హెగ్డే గారు కర్ణాటక నుంచి నలుగురు కూడా దక్షిణ భారతదేశంకి చెందిన వారే అండి ఈ నలుగురికి రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్స్ పొజిషన్ ఇవ్వడం జరిగింది ఓకే మరి నామినేటెడ్ మెంబర్స్ గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది రాజ్యాంగంలో నామినేటెడ్ మెంబర్స్ గురించి ఆర్టికల్ 80 చెప్తుంది అనమాట ఆర్టికల్ 80 వచ్చేసి నామినేటెడ్ మెంబర్స్ గురించి చెప్తుంది ముఖ్యంగా 4 విభాగాలకు చెందినటువంటి వ్యక్తుల్ని ప్రెసిడెంట్ గారు నామినేట్ చేయవచ్చు ప్రెసిడెంట్ అంటే క్యాబినెట్ వారు చెప్పిన డిసిషన్ ని ప్రెసిడెంట్ గారు తీసుకుంటారు ఆ 4 విభాగాలు ఏంటి ఆర్ట్ లిటరేచర్ సైన్స్ అండ్ సోషల్ సర్వీస్ అనే ఈ 4 విభాగాల నుంచి దాదాపు ఎంతమంది వ్యక్తుల్ని మనం నామినేట్ చేయొచ్చండి 12 వ్యక్తుల్ని 12 మెంబర్స్ కెన్ బి నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్ టు ద రాజ్యసభ ఓకే రాజ్యసభ యొక్క పూర్తి స్ట్రెంత్ మ్యాక్సిమం స్ట్రెంత్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా మా రాజ్యసభ యొక్క మ్యాక్సిమం స్ట్రెంత్ ఎంత అంటే 250 మెంబర్స్ అండి ప్రస్తుతం రాజ్యసభ యొక్క స్ట్రెంత్ ఎంత అంటే 245 మాత్రమే అంటే 245 సీట్లే ఉన్నాయి ప్రస్తుతం మాత్రం ఈ 245లో 233 సీట్లు వచ్చేసి ఎన్నుకోబడతారండి ఈ 233లో రాష్ట్రాలకి 229 వెళ్తాయి యూనియన్ టెరిటరీస్కి 4 సీట్లు ఉన్నాయి మిగతా 12 సీట్లు ఏవైతే ఉన్నాయో అవి నామినేటెడ్ మెంబర్స్ సీట్స్ అన్నమాట వెరీ ఇంపార్టెంట్ ఓకే ఈ నామినేటెడ్ మెంబర్స్ని ఎందుకు తీసుకుంటామంటే అండి ముఖ్యంగా వీరి యొక్క స్పెషలైజేషన్ ఏదైతుందో దాని ద్వారా గవర్నమెంట్కి బెటర్ ఇన్పుట్స్ వస్తాయన్న ఆలోచనతో ఈ నామినేటెడ్ మెంబర్స్ విధానాన్ని పెట్టడం జరిగిందండి ఓకే అలానే ఈ నామినేటెడ్ మెంబర్స్ గురించి కనుక చూసినట్టయితే అండి కొన్ని స్పెషల్ పాయింట్స్ చూద్దాం ఫస్ట్ పాయింట్ అండి వీరు ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓటు వేసే హక్కు ఉండదు ఓటు వేసే హక్కు ఉండదు పార్టిసిపేట్ చేయరండి వీరు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వీరు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో మాత్రం వీరు ఓటు వేసే హక్కు ఉంది ఓట్ రైట్ ఇన్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ వెరీ ఇంపార్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో వీరికి ఓటు హక్కు ఉంటుందన్న విషయాన్ని కూడా మీరు గమనించుకోవాలి వెరీ ఇంపార్టెంట్ ఏ ఆర్టికల్ చెప్తుందండి ఆర్టికల్ 80 వీరు మెంబర్గా నామినేటెడ్ అయినప్పటి నుంచి 6 నెలల లోపు 6 months లోపు వితిన్ సిక్స్ మంత్స్ 6 నెలల లోపు వారు ఏ పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుదాం అనుకున్నా జాయిన్ అయిపోవచ్చు దే కెన్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ 6 నెలల తర్వాత అయితే 6 months తర్వాత అయితే వాళ్ళు పొలిటికల్ పార్టీలో జాయిన్ కాలేరు వాళ్ళు నామినేటెడ్గానో ఇండిపెండెంట్గానో మిగిలిపోవాలి తప్ప పొలిటికల్ పార్టీలో జాయిన్ కాలేరు అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సో ఇదే నామినేటెడ్ సిస్టమ్ విధానం గురించి నేను మీకు స్లైడ్స్లో కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశానండి నన్ను ఫాలో కాని వారు నోట్ చేసుకోవచ్చు సో ఆర్టికల్ 80 గురించి ఆర్ట్ సైన్స్ లిటరేచర్ మరియు సోషల్ సర్వీస్ విభాగాల గురించి ఓకే ఎమినెంట్ ప్రొఫెషనల్స్ అండ్ ఎక్స్పర్ట్స్ యొక్క ఐడియాని మన చట్ట సభల్లోకి తెచ్చేందుకు గాను ఈ యొక్క నామినేటెడ్ మెంబర్స్ మనం పెట్టుకున్నాం అలానే వీరికి ఇతర ఎంపీలకి రాజ్యసభలో ఎలక్ట్ అయినటువంటి ఎంపీలకు ఉండేటటువంటి ప్రతి పవర్ వీరికి ఉంటుంది రాజ్యసభలో ఎన్నిక కావాల్సినటువంటి వ్యక్తికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఉంటేనే మనం వారిని నామినేట్ చేస్తాం అంటే వారి వయసు 30 సంవత్సరాలు దాటి ఉండాలి అన్న వివిధ రూల్స్ సిటిజన్ ఆఫ్ ఇండియా అలాంటివన్నీ కూడా దీనికి అప్లికేబుల్ అవుతాయి సేమ్ పవర్ ప్రివిలేజెస్ ఉంటాయి అలానే వీరు రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద మామూలుగా ఎన్నుకోబడినటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ వారి యొక్క ఆస్తి వివరాలను బయట పెట్టాలండి. వీరికి అది అవసరం లేదన్నమాట. 90 రోజుల లోపు వాళ్ళు పెట్టాలి, కానీ వీరికి అది అవసరం లేదు. నేను చెప్పాను కదా 6 నెలల లోపే వారు ఏదైనా పొలిటికల్ పార్టీలో జాయిన్ కావచ్చు, 6 నెలల తర్వాత జాయిన్ కాలేరు. వైస్ ప్రెసిడెంట్ ఓటు వేయొచ్చు, అలానే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో ప్రెసిడెంట్కి ఓటు వేసే హక్కు ఉండదు. కానీ ప్రెసిడెంట్ని మనం ఇంపీచ్మెంట్ పద్ధతి ద్వారా వారిని దింపేటప్పుడు మాత్రం వీటికి ఓటు హక్కు ఉంటుందండి. అంటే ప్రెసిడెంట్ని బయటికి పంపించేటప్పుడు మాత్రం ఓటు హక్కు ఉంటుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే అండి, పిఎం స్వానిధి స్కీమ్ కూడా న్యూస్లో ఉందండి. ఎందుకంటే అండి మినిస్టర్ యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి లాంచెస్ స్వానిధి మహోత్సవ. అంటే స్ట్రీట్ వెండర్స్ కోసం ఆనాడు మోడీ ప్రభుత్వం గారు ఎప్పుడండి కోవిడ్-19 సమయంలో స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాడిన తిరిగి వాళ్ళ వస్తువు నమ్ముకునే స్ట్రీట్ వెండర్స్ అనేవారు ఎంతగానో ఎకనామీని కోల్పోయారండి. వాళ్ళని తిరిగి మంచి పొజిషన్లో పెట్టేందుకు గాను ₹10,000 వరకు లోన్ ఇస్తారండి. ఎంత అండి, 10,000 రూపీస్ కొలేటరల్ ఫ్రీ లోన్ ఇస్తారనమాట. దాన్నే పిఎం స్వానిధి స్కీమ్ అంటామన్నమాట. సో ఈ యొక్క 10,000 రూపీస్ లోన్ ఏదైతే ఉందో దీని గురించి ఇంకా చాలామంది స్ట్రీట్ వెండర్స్కి అవగాహన తెచ్చేందుకు మరియు ఈ యొక్క పూర్తి ప్రోగ్రాంలో దాదాపు ఇప్పటి వరకు 30 లక్షల మంది వరకు లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకే స్వానిధి మహోత్సవ్ చేశారండి. ఈ యొక్క పిఎం స్వానిధి గుర్తుపెట్టుకోవాలి, ₹10,000 వరకు కొలెటరల్ ఫ్రీ లోన్ వస్తుంది మీకు. ఈ ₹10,000 కనుక మీరు ఇన్ టైంలో కట్టినట్టయితే సెకండ్ టైం లోన్ తీసుకునేటప్పుడు మీకు ₹20,000 వరకు వితౌట్ ఎనీ కొలెటరల్ లోన్ వస్తుందండి. అదే మూడవసారి తీసుకున్నట్టయితే మీకు ₹50,000 వరకు లోన్ వస్తుంది ఇన్ టైంలో లోన్ కట్టినట్టయితే. ఇలా మీరు ఇన్ టైంలో లోన్ కూడా కట్టినప్పుడు మీకు గవర్నమెంట్ వారు మీ వడ్డీ పైన కూడా సబ్సిడీని ఇస్తారండి. దాదాపు 7%, 7% సబ్సిడీ ఇంటర్వెన్షన్ ఉంటుంది. ఇదే కాకుండా ఒకవేళ స్ట్రీట్ వెండర్ ఎవరైనా డిజిటల్ పేమెంట్స్ పద్ధతుల్లో ఆ యొక్క పేమెంట్స్ కనుక స్వీకరించినట్టయితే వారికి ప్రతి నెల మ్యాక్సిమం ₹100 వరకు క్యాష్ బ్యాక్స్ అనేటివి వస్తాయండి. ఏంటండి, క్యాష్ బ్యాక్స్ వస్తాయన్నమాట. ఈ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఇన్ టైంలో మీరు ఇంట్రెస్ట్ పే చేసి ఈ యొక్క ఆన్లైన్ పేమెంట్స్ ద్వారా మీరు పేమెంట్స్ కనుక స్వీకరించినట్టయితే మీ యొక్క వడ్డీ అనేది 0 అవుతుంది. అంటే మీకు రిటర్న్స్ అనేటివి ఈక్వల్ టు వడ్డీ అన్నమాట. సో ఈ లోన్ మొత్తం కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్గా అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలానే కేంద్ర ప్రభుత్వం వారు ఈ లోన్ పైన స్టాంపు డ్యూటీలు రాష్ట్రాలని వేయకూడదని కోరగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్టాంపు డ్యూటీని సైతం తీసేసాయండి ఈ లోన్ పైన. ఈ లోన్ని డిజిటల్ పద్ధతిలో వాడుకునేందుకు గాను సిడ్బి, ఎన్పిసిఐ అలానే పైసా పోర్టల్ ద్వారా ఈ లోన్ని డిఫ్యూజ్ చేస్తూ వచ్చారండి. వెరీ ఇంపార్టెంట్. అలానే ఇందులో కొత్త ఇంటర్వెన్షన్ కూడా చేశారు, అదేమిటో కూడా చెప్తానండి. ఇది లోన్కి సంబంధించిన విశేషాలు, స్వానిధి స్కీమ్కి సంబంధించిన పూర్తి అంశాలు. ఓకే, నెక్స్ట్ లెటర్స్ ఆఫ్ రికమెండేషన్ అనే ఒక కొత్త పద్ధతిని దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. దాని అర్థం ఏంటంటే అండి, ఒకవేళ మీరు కనుక ఒక రిజిస్టర్డ్ స్ట్రీట్ వెండర్ అయ్యారు కానీ ఇప్పుడిప్పుడే కొత్తగా స్ట్రీట్ వెండర్స్ కూడా పుట్టుకొని వస్తారు, సో వారికి సైతం మీరు ఈ లోన్ ఇప్పించాలంటే వారు రిజిస్టర్ అయి ఉండరు కదా. సో మీ యొక్క రికమెండేషన్ లెటర్ బట్టి వారికి లోన్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. సో దాని గురించి కూడా ఇక్కడ నేను మీకు ప్రొవైడ్ చేశాను. సింపుల్గా అడగవచ్చు, లెటర్స్ ఆఫ్ రికమెండేషన్స్ అనేది కింద ఇచ్చినటువంటి ఏ స్కీమ్లో చూడబడుతుంది అన్నప్పుడు అది స్వానిధి స్కీమ్లో చూడబడుతుంది అన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, స్వానిధికి సంబంధించి ఐటీ సొల్యూషన్ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లేదా ఫోన్ల ద్వారానే మీరు లోన్ అప్లై చేసే విధానాన్ని కోసం డిఫరెంట్ పోర్టల్స్ అనేటివి ప్రొవైడ్ చేశారండి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఏంటంటే అండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎవరండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు రిలీజ్ చేసేటటువంటి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఏం రిలీజ్ చేస్తున్నారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారండి 2006వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఒక ఇంపార్టెంట్ ఇండెక్స్ను రిలీజ్ చేస్తారండి. దానినే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అని పిలుస్తామన్నమాట. అంటే ఒక పురుషునికి మరియు మహిళ మహిళకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం నాలుగు ఇంపార్టెంట్ ఇండికేటర్స్ లో మెజర్ చేసి ఆయా దేశాల యొక్క పొజిషన్ ని ర్యాంక్ చేస్తాయి అన్నమాట. అంటే ఒక దేశంలో మహిళలకి పురుషుల అంతే సమాన హక్కులు దక్కుతున్నాయా, ఎకనామీ పరంగా, పొలిటికల్ పరంగా, హెల్త్ పరంగా, అలానే ఎడ్యుకేషన్ పరంగా ఈ నాలుగు సెగ్మెంట్స్ లో సమానత్వం ఉందా లేదా అని మెజర్ చేసే ఒక ఇండెక్సే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. అయితే భారతదేశానికి 2021లో చేసినటువంటి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ 2021 తర్వాత ఇప్పుడు 2022లో వచ్చినటువంటి ఈ రిపోర్ట్లో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 135 అండి 146 దేశాల్లో. అంటే చాలా వర్స్ పొజిషన్లో ఉన్నాం, లాస్ట్ నుంచి 12వ పొజిషన్లో. అంటే గుర్తుపెట్టుకోవాలి 135th ర్యాంక్ వచ్చింది 146 కంట్రీస్లో. చెప్పాను కదా ఈ యొక్క మెజర్మెంట్ ఎవరు చేస్తున్నారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి, స్విట్జర్లాండ్లో బేస్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని 4 డైమెన్షన్స్ బేస్ చేసుకొని తీస్తారు. ఏంటివేంటివండి? ఎకనామిక్ పార్టిసిపేషన్, పొలిటికల్ పార్టిసిపేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ న్యూట్రిషన్, చూడండి హెల్త్ అండ్ సర్వైవల్, పొలిటికల్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషన్, అలానే ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీస్ పైన ఆధారపడి ఉంటుందండి ఇది. సో దానికి సంబంధించి భారతదేశానికి ఈ సంవత్సరం వచ్చిన వివిధ ఇండెక్సెస్లో మార్క్స్ చూసినట్టయితే మనం పొలిటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్లో బెస్ట్ పొజిషన్లో ఉన్నామండి, 48వ ర్యాంక్లో ఉన్నాం. కానీ వర్స్ట్ పొజిషన్ కనుక చూసినట్టయితే మహిళలకి హెల్త్ మరియు సర్వైవల్ రేట్ ఇవ్వడంలో మనం అసలే సమానత్వాన్ని మెయింటైన్ చేయలేదు, లాస్ట్ ర్యాంక్లో ఉన్నామండి. వీఆర్ ఇన్ ద లాస్ట్ ర్యాంక్ ఇన్ ద సెగ్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ సర్వైవల్. ఇది చాలా చాలా ముఖ్యం, మీరు రాసుకోవచ్చండి ఎస్ఏలో కూడా. హెల్త్ అండ్ సర్వైవల్ విభాగంలో మహిళలు లాస్ట్ పొజిషన్లో ఉన్నారు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా, అకార్డింగ్ టు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ఇచ్చేటంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనొచ్చు, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అయినా కూడా ఒకటే. సో దానికి సంబంధించిన పూర్తి ర్యాంక్స్ అండి, ఇది కూడా ఒకసారి పాస్ చేసుకొని నోట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, మరి ఇందులో టాప్ దేశం ఏంటి? టాప్ దేశం ఏంటి అంటే ఏ దేశం కూడా 100% ఉమెన్ మరియు మెన్ ఈక్వాలిటీని మెయింటైన్ చేయలేకపోయిందండి. టాప్ దేశం ఏంటి అంటే ఐస్లాండ్. ఏంటండి ఐస్లాండ్? ఇక్కడ దాదాపు 90% ఈక్వాలిటీ రావడం జరిగిందనమాట. అంటే మహిళలు పురుషులతో పోలిస్తే పురుషుల కంటే ఒక 10% తక్కువ ఉన్నారు తప్ప ఈ దేశంలో చాలా మెరుగ్గా ఉంది. అలానే మనందరికీ తెలుసు ఐస్లాండ్తో పాటు స్కాండినేవియన్ దేశాలు, స్కాండినేవియా దేశాలు అంటే నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ వంటి దేశాలు కూడా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. టాప్ 10లో చూసినట్టయితే అండి ఏ దేశాలు ఉన్నాయో కూడా వాటి పేర్లు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఆర్ ద టాప్ 10 కంట్రీస్. సో ఇది 1 to 100 స్కేల్ మధ్యలో మిమ్మల్ని మెజర్ చేస్తుందండి, ఆ స్కేల్ ప్రకారమే మీకు మార్క్స్ ఇస్తూ వస్తుంది. ఇది 2006 నుంచి మనం ప్రారంభించామన్న విషయాన్ని కూడా నేను మీకు ఈ స్లైడ్లో ప్రొవైడ్ చేశాను, ఇది కూడా ఒకసారి చదువుకోవాలి. ఆల్ దీస్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. సో టాప్ పొజిషన్ మీకు చెప్పాను కదా అండి, టాప్ పొజిషన్ కనుక చూసినట్టయితే మీకు ఐస్లాండ్. కానీ భారతదేశం ఏదైతే ఉందో అండి దాని పొరుగు దేశాలతో పోలిస్తే అతి దీనమైన స్థితిలో ఉందండి. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలతో పోల్చినప్పుడు, పాకిస్తాన్ పక్కకు పెట్టండి, పాకిస్తాన్ కూడా వర్స్ట్ ర్యాంక్లో ఉంది. పాకిస్తాన్ యొక్క ర్యాంక్ చూసినట్టయితే 145, లాస్ట్ నుంచి 2వ దేశం. ఆఫ్ఘనిస్తాన్ ఇస్ ద వర్స్ట్ కంట్రీ ఇన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, 146 అండి. ఇరాన్ 143లో ఉంది. అయితే మన పొరుగు దేశాలైనటువంటి బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, మాల్దీవ్స్ మరియు భూటాన్లో ఉమెన్స్ పొజిషన్ బాగుంది భారతదేశంతో పోల్చినప్పుడు. ఇదే ఇండియాకి 2021లో 140వ స్థానం దక్కింది 156 దేశాల్లో అని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రీవియస్ ఇయర్ యొక్క ర్యాంక్ కూడా తెలుసుకోవడం ముఖ్యం. టాప్ 10 దేశాలు కూడా చెప్తున్నానండి, రాసుకోవాలి. ఫస్ట్ దేశం, టాప్ దేశం వచ్చేసి ఐస్లాండ్. నేను మీకు చెప్పాను కదా 90% మార్క్స్తో నిలిచిందండి. మోర్ దెన్ 90% ఆఫ్ ఇట్ జెండర్ గ్యాప్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. ఆ తర్వాత ఫిన్లాండ్ 2nd పొజిషన్లో, నార్వే 3rd పొజిషన్లో, స్వీడన్ 5th పొజిషన్లో ఉందండి. మరి 4th పొజిషన్లో ఏది ఉందని అడగొచ్చు, చెప్తాను. ఆ తర్వాత ఇవి టాప్ 5లో ఉన్నాయి. అండ్ అదర్ యూరోపియన్ కంట్రీస్ సచ్ యాజ్ ఐర్లాండ్, జర్మనీ ఇన్ ద 9th and 10th పొజిషన్. 9th 10th పొజిషన్ యూరోపియన్ కాంటినెంట్లో చూస్తే ఇవి ఉన్నాయండి. ఓకే, యూరోపియన్ ఖండంలోనే కాకుండా కొన్ని దేశాలు యూరోప్ బయట కూడా ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి న్యూజిలాండ్ అనే దేశం. ఇదే న్యూజిలాండ్ అనే దేశం వచ్చేసి మీకు 4వ ర్యాంక్ పొందిందండి. మీరు ఒకటి గమనించాలి, ఆఫ్రికాలో ఉన్నటువంటి దేశాలు టాప్ 10లో ఉన్నాయండి. అవి ఏ దేశాలు చూడండి, ఆఫ్రికాలో ఉన్నటువంటి రవాండా అనే దేశం 6వ ర్యాంక్ సాధించింది. ఆ తర్వాత నమీబియా అనే దేశం 8వ ర్యాంక్. మనం ఎన్విరాన్మెంట్లో నమీబియా గురించి మాట్లాడుకున్నాం కదా, అక్కడి నుంచే చిరుతపులుని తెచ్చుకుంటున్నాం. ఆ దేశంలో 80% ఈక్వాలిటీ ఉంది మహిళలకి మరియు పురుషుల మధ్యలో. ఆ తర్వాత లాటిన్ అమెరికా కంట్రీ అయినటువంటి నికరాగ్వా 7వ స్థానంలో ఉంది అన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. సో ఇవి వచ్చేసి టాప్ 10 దేశాలు, ఒకసారి పాస్ చేసుకొని రాసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. తారంగ్ హిల్ రైల్వే అనేది ఒక రైల్వే కొత్త ప్రాజెక్ట్ వచ్చిందండి. దానికి క్యాబినెట్ వారు ఆమోదం ఇచ్చారనమాట. ఆ రైల్వే ప్రాజెక్ట్ పేరు ఏంటండి, తారంగ్ హిల్ అంబూజీ అండ్ అబూ రోడ్ న్యూ రైల్వే ప్రాజెక్ట్. దీనికి క్యాబినెట్ వారు అప్రూవల్ ఇచ్చారు. ఇది గుజరాత్ నుంచి మొదలుకొని రాజస్థాన్ వరకు జైనిజంకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పిలిగ్రిమేజ్ సైట్లని కలుపుకుంటూ వెళ్ళేటటువంటి ఒక రైల్వే లైన్ అండి. దీనికి దాదాపు 2700 కోట్ల వ్యవధితో దీన్ని నిర్మిస్తున్నారు. దీని యొక్క పూర్తి ప్రాజెక్ట్ కంప్లీషన్కి 2026-27 టార్గెట్ పెట్టుకున్నాం. సో దానికి సంబంధించి చూడండి, దిల్వారా టెంపుల్ లాంటి టెంపుల్ కానివ్వండి, జైనిజంకి సంబంధించినటువంటి పూర్తి టూరిజం స్ట్రక్చర్స్ని ఇది కనెక్ట్ చేస్తుంది అనమాట. తారంగ్ హిల్ జైనిజంకి సంబంధించిందే, అంబాజీ జైనిజంకి సంబంధించిందే, అబూ రోడ్ కూడా జైనిజంకి సంబంధించిందే. గుర్తుపెట్టుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అవైలబిలిటీ ఆఫ్ రైల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ న్యూ ఏరియాస్ని క్రియేట్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్. అలానే మౌంట్ అబూ దిల్వారా టెంపుల్, మౌంట్ అబూలో ఉన్నటువంటి దిల్వారా టెంపుల్ కానివ్వండి, అంబాజీ టెంపుల్ దాని ముందు ఉన్నటువంటిది. సో ఇలాంటి స్పిరిచువల్ సెంటర్స్ని కనెక్ట్ చేస్తుందనే విషయాన్ని సింపుల్గా నోట్ చేసుకోవాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. సో అలానే నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ కనుక చూస్తే అండి, నారీ అదాలత్స్, మనం క్షేత్రస్థాయిలో ఉమెన్కి కూడా సపరేట్గా కోర్ట్స్ ఉండే విధంగా, అంటే ఉమెన్ రైట్స్ని వారు పొందే విధంగా ఉమెన్ కోర్ట్స్ ఉండేందుకు గాను ప్రభుత్వం ఎంతగానో ప్రాకులాడుతుందండి. దానికోసం నారీ అదాలత్ టు బి సెటప్ ఇన్ ఎ ఫేస్ వైజ్ మేనర్ అని న్యూస్లో ఉందండి. మరి ఈ నారీ అదాలత్, ఉమెన్ కోర్ట్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే, ఇది మిషన్ శక్తి అనే ఒక మిషన్ ఉందండి భారతదేశంలో. ఒక ప్రాజెక్ట్ లేదా ఒక మిషన్ శక్తి, మహిళలని కాపాడుకునేందుకు గాను ఈ యొక్క మిషన్ తీసుకొచ్చాం. ఇది 15th ఫైనాన్షియల్ ఇయర్కి ప్యారలల్గా వెళ్తుంది అనమాట. అంటే 2021-22 నుంచి 2025-26 మధ్యలో ఈ మిషన్ని పూర్తి చేద్దాం అనుకుంటున్నాం. అయితే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ కిందకే వస్తుందని, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఈ యొక్క మినిస్ట్రీ వారు వారికి సంబంధించినటువంటి వివిధ స్కీమ్, మహిళలకు సంబంధించినటువంటి వివిధ స్కీమ్స్ని ఈ మిషన్ శక్తి కింద సబ్జ్యూమ్ చేశారండి. లైక్ బేటీ బచావ్ బేటీ పడావ్ కానివ్వండి, ఓకే, మహిళలకు సంబంధించి హాస్టల్స్ కానివ్వండి, స్వదేర్ గృహ అంటాం అన్నమాట. అలాంటివన్నీ కూడా ఈ యొక్క మిషన్లో సబ్స్యూమ్ చేసి, ఈ మిషన్లో 2 సబ్ విభాగాలు ఉన్నాయన్నమాట. అదొకటి వచ్చేసి మీకు చూపిస్తానండి, ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ దేర్. ఒకటి వచ్చేసి సంభల్, ఇంకోటి వచ్చేసి సమర్థ్య. ఏంటండి, ఉమెన్ తన యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, తనకు కూడా ఎకనామికల్గా డెవలప్ పొందేందుకు అవసరమైనటువంటి స్కీమ్స్ అన్ని కూడా సమర్థ్యలో పెట్టాము. ఏదైనా ఉమెన్ డిస్ట్రెస్లో ఉన్నప్పుడు వారిని రక్షించేందుకు, వారికి కొంచెం పీస్ ఇచ్చేందుకు గాను సంభాల్ అనే ఒక సెగ్మెంట్ ఉంచామన్నమాట. మిషన్ శక్తి హ్యాస్ 2 సబ్ స్కీమ్స్, ఒకటి సంభాల్, ఇంకోటి సమర్థ్య. వెరీ ఇంపార్టెంట్ మిషన్ శక్తి గురించి రాసుకోవడం. ఉమెన్కి సంబంధించిన ఎస్సేలు కావాలి అంటే ఇది రాసుకోవాలండి, సింపుల్గా చెప్తున్నాను నేను. ఓకే, సో దాంట్లో చూడండి సంభాల్ అనే కాంపోనెంట్లో ఏమేమి ఉన్నాయి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద ఎర్త్ వైల్ స్కీమ్స్ ఆఫ్ వన్ స్టాప్ సెంటర్, అంటే ఒకే ఒక చోట్లో ఉమెన్ ఎప్పుడైనా డిస్ట్రెస్లో ఉంటే తనకు సంబంధించినటువంటి ప్రతి హెల్ప్ ఇచ్చేటటువంటి సెంటర్స్. నెక్స్ట్ ఉమెన్ హెల్ప్ లైన్, అలానే బేటీ బచావ్ బేటీ పడావ్, అలానే నారీ అదాలత్. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఉమెన్కి స్పెషల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయండి, సంభాల్ అనే సబ్ స్కీమ్లో. ఇంకో సబ్ స్కీమ్ ఏంటి అంటే సామర్థ్య అన్నాను కదా. సామర్థ్య అనేది మహిళల యొక్క ఎకనామీని పెంచేందుకు, వారిని ఎలా అయినా ఎకనామికల్లీ స్ట్రాంగ్ గా చేసేందుకు ఉన్నటువంటి సబ్ స్కీమ్స్ అన్నమాట. ప్రధానమంత్రి మాతృవందన యోజన, కానివ్వండి, లేదంటే గ్యాప్ ఫండింగ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ కానివ్వండి, లేదంటే స్వదేర్ గృహ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కానివ్వండి, అవన్నీ కూడా మనకి ఈ సబ్ స్కీమ్ లో ఉంటాయి. వన్స్ యూ కెన్ పాస్ అండ్ రైట్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనే ర్యాంకింగ్ విడుదలైందండి. ఈ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఎవరిస్తారు అని అడిగితే ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ఇస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్? మన భారతదేశంలో ఉన్నటువంటి ఐఐటీలు కానివ్వండి, యూనివర్సిటీలు కానివ్వండి, మెడికల్ కాలేజెసా, లేదంటే ఐఐఎంసా మేనేజ్మెంట్కి సంబంధించిన కాలేజ్, ఇలా వివిధ విభాగాల్లో ఉన్నటువంటి కాలేజెస్ని వాటిని ర్యాంక్ చేయడమే ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా ర్యాంక్ చేయడం వలన కాలేజెస్ మధ్యలో కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ ఏర్పడి వాళ్ళు వారి యొక్క ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అన్ని విభాగాల్లో కలుపుకుంటే భారతదేశంలో టాప్గా నిలిచినటువంటి ఇన్స్టిట్యూషన్ పేరు ఏంటి అన్నప్పుడు అది ఐఐటి మద్రాస్ ఇన్స్టిట్యూషన్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి వచ్చినటువంటి మార్కులు లేదా స్కోర్ 100కి 87.59. వెరీ ఇంపార్టెంట్, అడుగుతారు. ఇటీవల కాలంలో భారతదేశంలో ఏ ఇన్స్టిట్యూట్ టాప్గా నిలిచింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చింది అన్నప్పుడు ఐఐటి మద్రాస్ అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో మిగతా ఇన్స్టిట్యూషన్ యొక్క క్రోనాలజీ, వాటి యొక్క మార్క్స్ కూడా నేను ఇచ్చాను టాప్ 10లో. కానీ యూనివర్సిటీల విభాగంలో, టాప్గా నిలిచింది ఎవరు అంటే ఐఐఎస్సి బెంగళూరు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు టాప్లో నిలిచింది. సెకండ్ పొజిషన్లో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీ, థర్డ్ పొజిషన్లో జామియా మిల్లా ఇస్లామిక్ యూనివర్సిటీ ఢిల్లీ, జాదవ్పూర్ యూనివర్సిటీ అండ్ అమృత విశ్వవిద్యాపీఠ్ వచ్చేసి టాప్ 5 పొజిషన్లో ఉన్నాయండి. కాలేజెస్ విభాగంలో చూసినట్టయితే, ఉత్త కాలేజెస్ విభాగంలో చూసినట్టయితే టాప్ 5 కాలేజెస్లో మిరిండా హౌస్, హిందూ కాలేజ్, ప్రెసిడెన్సీ కాలేజ్, లయోలా కాలేజ్ అండ్ లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ వచ్చేసి టాప్ 5లో నిలిచాయి. అలానే ఐఏఎం విభాగంలో కూడా మీరు చూసుకోవాలండి. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, దిస్ ఆల్ ఆర్ ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మెడికల్ కాలేజెస్లో టాప్లో ఎయిమ్స్ నిలిచిందండి ఢిల్లీ. ఢిల్లీలో ఉన్నటువంటి ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సెకండ్ పొజిషన్లో పిగ్మర్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్. థర్డ్లో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్. ఫోర్త్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ బెంగళూరు. ఫిఫ్త్లో బనారస్ హిందూ యూనివర్సిటీ. అలానే ఐఏఎం విభాగంలో చూసినట్టయితే ఐఏఎంస్లో ఐఏఎం అహ్మదాబాద్ టాప్లో నిలవగా, బెంగళూరు సెకండ్, కోల్కతా థర్డ్, ఢిల్లీ ఫోర్త్. అలా ఢిల్లీ ఐఐటి అండి, ఇందులో ఐఐటి ఢిల్లీలో మీకు ఎంబీఏ కోర్సులు కూడా చెప్తారు. దాంట్లో ఇది ఐఐటి ఢిల్లీ 4th పొజిషన్లో ఉంది. ఓకే, సో ఇది వచ్చేసండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి మీకు దాదాపుగా 2015 నుంచి రెగ్యులర్గా ఇస్తూ వచ్చామండి. ఇన్స్టిట్యూషన్స్ దాదాపు భారతదేశంలో ఉన్నటువంటి 4700 పైచిల్పు ఇన్స్టిట్యూషన్స్ని ఇలా 5 డిఫరెంట్ ఇండిసెస్లో మనం ర్యాంక్ చేసి వాటికి మార్కులు ఇచ్చి బెస్ట్ ఇన్స్టిట్యూషన్ చూస్తాం. ఆ 5 ఇండికేటర్స్ ఏంటి లేదా 5 పారామీటర్స్ ఏంటివో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫస్ట్ పారామీటర్ చూడండి, టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్ ఎంత ఉన్నాయి, టీచర్స్ ఏ విధంగా ఉన్నారు, అక్కడ విద్యార్థులు ఏ విధంగా నేర్చుకుంటున్నారు, వారికి రిసోర్సెస్ సరిపడే ఉన్నాయా లేవా, అలానే రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, అలానే గ్రాడ్యుయేషనల్ అవుట్కమ్, ఓకే గ్రాడ్యుయేషన్ అవుట్కమ్, అలానే అవుట్ రీచ్ అండ్ ఇంక్లూజివిటీ, అలానే పర్సెప్షన్ అనే ఈ 5 డిఫరెంట్ పారామీటర్స్లో ర్యాంక్ చేసి మనం ఆ ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంక్ ఇస్తాం, మార్క్స్ ఇస్తాం, 100కి మార్క్స్ ఇస్తాం అన్నమాట ఫర్ 100. So please note down what are the 5 important parameter: teaching, learning and resources, research and professional practice, graduation outcome, outreach and inclusivity, alane perception. Okay, so ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి యొక్క మొత్తం రిపోర్ట్ని లాంచ్ చేస్తూ వారు ఏమన్నారంటే భారతదేశంలో అక్రెడిటేషన్ ఉంటుందండి. అంటే ఒక ఇన్స్టిట్యూట్ యొక్క స్థానాన్ని పెంచేందుకు గాను వాటికి సర్టిఫికేట్స్ ఇస్తాం, అంటే వాటిని మెయింటైన్ చేసే స్టాండర్డ్స్కి. అందులో ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ వచ్చేసి నాక్ అండ్ ఎన్బిఏ సర్టిఫికేట్స్. వీటి రెండింటిని కూడా మెర్జ్ చేసి ఒకే సర్టిఫికేటింగ్ అథారిటీని చేస్తాము. అలానే స్కూల్స్లో కూడా వీటికి ఇలాంటి సర్టిఫికేషన్ ఇస్తే స్కూల్స్లో కూడా హెల్దీ కాంపిటీషన్ వస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్కి సంబంధించి సంబంధించినటువంటి ఎస్ఏలు రాసేటప్పుడు ఇలా మినిస్టర్ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ రాసినప్పుడు మీకు చాలా బెటర్ మార్క్స్ వస్తాయండి. వెరీ ఇంపార్టెంట్ వెన్ యు ఆర్ రైటింగ్ యువర్ ఎస్ఏ. నెక్స్ట్ అండి, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ వారు వారికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి అంటే కన్జ్యూమర్స్లో అవగాహన, మనమే కదండి కన్జ్యూమర్స్, ఏదైనా వస్తువు కొంటాం దాని క్వాలిటీ గురించి మనం తెలుసుకోవాలి కదా. సో మనకి అవగాహన వచ్చేందుకు మనకున్నటువంటి రైట్స్ గురించి మనం తెలుసుకునేందుకు గాను డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ గారు ఒక మ్యాస్కాట్ని రిలీజ్ చేశారండి. ఆ మ్యాస్కాట్ పేరే జాగృతి. జాగృతి అనే ఈ మ్యాస్కాట్ అనమాట. అంటే మన యొక్క కన్జ్యూమర్స్లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఏంటండి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ద్వారా లేదా ఇతర కన్జ్యూమర్ లాస్ ద్వారా మనకు ఉన్నటువంటి హక్కులు ఏంటివో అందరికీ ఆ హక్కుల గురించి ఎడ్యుకేషన్ తెలియజేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి మ్యాస్కాట్ పేరే జాగృతి. ఈ యొక్క మ్యాస్కాట్ ఇచ్చేటటువంటి స్లోగన్ ఏమిటండి, జాగో గ్రాహక్ జాగో. ఏంటి కొంటున్నావు నువ్వు తెలివితో కొను, జాగో గ్రాహక్ జాగో వచ్చేసి దీని యొక్క స్లోగన్ అండి. ఇదే డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్ వారు ఒక ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఆ హెల్ప్ లైన్ నెంబర్ పేరు ఏంటి అంటే 1915 అండి. మీరు ఎక్కడైనా మీ కన్స్యూమర్ రైట్స్ కానీ భంగం కలిగినప్పుడు వెంటనే ఈ యొక్క 1915 అనే నెంబర్కి కాల్ చేసి మీ రైట్స్ని మీరు పొందవచ్చు. మనం ఇంతకుముందు కూడా కరెంట్ అఫేర్స్లో చెప్పుకున్నాం కదండి. ఏం చెప్పుకున్నాం, మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్లో అంటే ఇదే మినిస్ట్రీ ఏదైతే ఉందో మనకి సర్వీస్ ఛార్జ్ అనేది కంపల్సరీ కాదు అని కూడా చెప్పిన విషయాన్ని కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం కాబట్టి సో దానికి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతానండి, ఇటీవల కాలంలో డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వారు ఒక మ్యాస్కాట్ని రిలీజ్ చేశారు, ఆ మ్యాస్కాట్ పేరు ఏంటి అంటే వారిని గుర్తింపు పొందేందుకు ఒక బొమ్మను రిలీజ్ చేశారు, దాని పేరు ఏంటి అంటే దాని పేరు జాగృతి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలానే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా ఐపీ నాని అని ఒక మ్యాస్కాట్ ఉంటుందండి. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మ్యాస్కాట్ని పెట్టి జనాల్లో అవగాహన తెచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, ఎన్డీఏ క్యాండిడేట్గా ఎన్డీఏ ఓకే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ యొక్క వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా మనం జగదీప్ ధన్కర్ గారిని నామినేట్ చేశారండి. నేను ఈ క్లాస్ చెప్పే సమయానికి జగదీప్ ధన్కర్ గారు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ని నెగ్గారన్న విషయాన్ని కూడా నేను మీకు ఇక్కడ చెప్పాలి. సో సింపుల్గా ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు బయటకు వెళ్తూ ఇప్పుడు ఇన్కమింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే జగదీప్ ధన్కర్. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ వచ్చేసి ఇండియా సెకండ్ హైయెస్ట్ ఆఫీస్ అన్నమాట. ప్రెసిడెంట్ తర్వాత సెకండ్ హైయెస్ట్ ఆఫీస్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్, సెకండ్ హైయెస్ట్. హీ ఈజ్ ఆల్సో ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఎక్స్ అఫీషియో అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. మీరు ఇక్కడ అడగొచ్చండి, సార్ మరి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ని ఎవరు కండక్ట్ చేస్తారు అంటే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ని కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే అండి. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే. మరి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి రిటర్నింగ్ ఆఫీసర్గా లోక్సభ సెక్రటరీనో లేదా రాజ్యసభ సెక్రటరీనో నిర్వహిస్తారండి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, సెక్రటరీ ఆఫ్ లోక్సభ ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి రిటర్నింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. ఓకే, సో అదే కాకుండా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటివి, మినిమం ఏజ్ ఫర్ అంటే మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే 35 సంవత్సరాలు దాటుంటేనే వారు వైస్ ప్రెసిడెంట్కి అర్హులు అవుతారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే వారు ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయి ఉండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా, భారతదేశపు చెందిన వారై ఉండాలి వైస్ ప్రెసిడెంట్ కావాలి అనుకున్నప్పుడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వీరు రాజ్యసభకు ఎన్నుకోబడాల్సిన హక్కులన్నీ కలిగి ఉండాలి. హీ షుడ్ బి ఎలిజిబుల్ టు బి ఎలక్టెడ్ టు రాజ్యసభ. राज्यसभा की ఎలక్ట్ అవ్వాల్సిన ప్రతి ఒక్క క్వాలిఫికేషన్ వీరికి ఉండాలి. అలానే హి షుడ్ నాట్ హోల్డ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కూడా, ఇవన్నీ కూడా వారి యొక్క క్వాలిఫికేషన్స్. మరి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు? అంటే రాష్ట్రాలకి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఎటువంటి స్థానం ఉండదండి. కేవలం మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఫ్రమ్ రాజ్యసభ లేదా ఆర్ఎస్ అంటాను, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ రాజ్యసభ లోక్సభ నుంచి పార్టిసిపేట్ చేస్తారండి. ఈవెన్ నామినేటెడ్ మెంబర్స్ కూడా ఇందులో ఓటు వేస్తారు. రాజ్యసభలో ఉన్నటువంటి ఎలక్టెడ్ మరియు నామినేటెడ్ మెంబర్స్ కూడా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓటు వేసే హక్కు ఉంటుంది. మరి వైస్ ప్రెసిడెంట్ గారు రాజీనామా ఎవరికి ఇస్తారు అన్నప్పుడు, రాజీనామా వచ్చేసి ప్రెసిడెంట్ గారికి వారు రాజీనామా ఇస్తారు. మరియు వైస్ ప్రెసిడెంట్ గారికి ప్రమాణ స్వీకారం ఇచ్చేది కూడా ప్రెసిడెంట్ గారే అన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. అలానే మన ఉపరాష్ట్రపతి గారిని ఎలా రిమూవ్ చేయొచ్చు? ఉపరాష్ట్రపతి గారిని రిమూవ్ చేసేదానికి ఇంపీచ్మెంట్ అంటూ ఏమి ఉండదండి. సింపుల్గా రాజ్యసభలో ఒక రిజల్యూషన్ పాస్ చేయాలి ద్వారా మెజారిటీ ఆఫ్ రాజ్యసభ వారు మిమ్మల్ని తీసేస్తున్నాం అని వైస్ ప్రెసిడెంట్ గారికి ఒక 14 రోజుల ముందే 14 days ప్రీయర్ నోటీస్ ఇచ్చేసి వారిని ఈ యొక్క ప్రొసీడింగ్స్ని స్టార్ట్ చేయవచ్చు. దాని కనుక లోక్సభ ఆమోదించినట్టయితే మనం వైస్ ప్రెసిడెంట్ని తీసేయవచ్చు అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ హౌ టు నోట్ అబౌట్ ద వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్. ఎలక్షన్ కమిషన్ తీసుకుంటుంది, నామినేటెడ్ మెంబర్స్కి ఓటు హక్కు ఉంటుంది, వీరు ఎక్స్ అఫీషియో చైర్మన్గా పనిచేస్తారు, ప్రెసిడెంట్ గారికి వారు రిజిగ్నేషన్ ఇస్తారు. ఓకే, సో ఇవన్నీ విషయాలు మీకు వైస్ ప్రెసిడెంట్ గురించి నేర్చుకోవాలి. ఓకే.